తిరుమల లడ్డు వివాదంపై ఇక యాక్షన్ లోకి దిగబోతోంది సిట్ టీమ్. కల్తీ నెయ్యి టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు జరపనుంది సిట్. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ని ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులుగా విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉన్నారు. గతంలో టీటీడీలో పనిచేసిన గోపీనాథ్ జెట్టి, తిరుపతి ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజు మరికొందరు సభ్యులతో ఇవాళ జీవో ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇక సిట్ యాక్షన్ లోకి దిగబోతోంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చబోతోంది సిట్. మెయిన్ గా నెయ్యి కొనుగోలు టెండర్లపై ఫోకస్ పెడుతుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరా తీయటంతో పాటు ఏఆర్ డైరీ క్రెడిబిలిటీ, ఆ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలు ఏంటి అనే దానిపై విచారణ చేస్తుంది. కాంట్రాక్ట్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా, ఈ కోణంలో కూడా దర్యాప్తు సాగనుంది. అలానే టీటీడీతో ఏఆర్ డైరీ లావాదేవీలపై కూడా కూపీ లాగనుంది సిట్.